సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని నిర్మించాలని ప్రణాళికలు చేస్తోంది. అమరావతి పేరులో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ కలిపి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం దీనిపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. అంటే యాక్చువల్గా ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ కూడా ఏంటంటే, మాస్టర్ ప్లాన్ కూడా హైదరాబాద్లో ఎట్లయితే హైదరాబాదు, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇలా ఉందో అదేవిధంగా అసలు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇటు గుంటూరు, ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ, మంగళగిరి, విజయవాడ ఇదంతా ఒక మెగా సిటీ కావాలి అనే దాంతోనే డిజైన్ చేసింది. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్లాన్, అంటే రాబోయే 30 ఇయర్స్లో దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్. అవి కూడా చేస్తాం. వాళ్ళకి పూర్ పీపుల్కి ఇల్లు కట్టాం కదా, 5,000 ఇల్లు. టిట్కో ఉండు, టిట్కో హౌస్లో 430 స్క్వేర్ ఫీట్ కట్టాం. 430 కట్టిన డబుల్ బెడ్రూమ్. ఆ రోజు వాళ్ళు అడిగింది కూడా టిట్కో హౌస్లో మామూలుగా గవర్నమెంట్ చెప్పింది 300 స్క్వేర్ ఫీట్, కానీ కొందరు వచ్చి అడిగారు, సార్ మేము కూడా తీసుకుంటాం 360 అడిగారు. పెద్ద బెడ్రూమ్ ఉండేటట్టుగా డబుల్ బెడ్రూమ్ చేయండి సార్ అడిగారు, అది కూడా చేసాం. ఈ మధ్య నేను యాక్చువల్గా బాంబే సిట్కో పోయి స్టడీ చేసి వచ్చాను. సిట్కో పోయి పూర్ పీపుల్కి ఎలా ఇస్తున్నారని, వాళ్ళు 18 అంతస్తులు 20 అంతస్తులు సింగిల్ బెడ్రూమ్ చేశారు. దాన్ని కూడా మా అధికారులకు యాక్చువల్గా చేశారంటే, వాళ్ళు చేసి యాక్చువల్గా ఆక్షనే సమ్మేశారు విత్ రీజనబుల్ ప్రైస్. అలాంటివి చేయమని యాక్చువల్గా సిఆర్డి అధికారులకు యాక్చువల్గా ఆదేశం ఇచ్చాను. అన్ని యాంగిల్ మీరు చెప్పండి చేస్తాం. మీకు ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో సీఎం గారు మాట ఇచ్చారో